కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ కుటుంబంతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుండి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు ఏలూరి మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు. రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఏలూరు పార్లమెంట్ సభ్యుడుగానే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనతో ప్రజలందరూ విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు విజయడంగా మోగించడం ఖాయమన్నారు మాగంటి. రా కదలిరా సభలకు వస్తున్న జనాన్ని చూసి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారంటున్న ఏలూరి మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబుతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. అటు అధికార పార్టీ సిద్ధమని సభలు పెడుతుంటే, ఇటు ప్రతిపక్ష పార్టీలు రా కదిలిరా అంటూ కూడా సభలు విజయవంతమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మాజీ ఎంపీ మాగంటి బాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు మూడు తరగతి సిద్ధమని సభ పెట్టారు. ఓటు పడక సిద్ధమా, జైలుకి వెళ్ళక సిద్ధమా, దేనికి సిద్ధం అర్థం కాదు. ఓకే, ఆయన ఏదో డెవలప్ చేసిన భావంతో ఓకదంబుడిగా కార్యక్రమం చేశారు. బటన్ నొక్కితే కార్యక్రమం అనుకున్నాడు, బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు ఆయన. నేను అందే ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల పట్ల పూర్తి విశ్వాసంతో వెళ్ళి మనం చేసుకున్నప్పుడు దానికి సిద్ధం అనొచ్చు. ఏమీ లేకుండా తాడిపల్లి ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కేసాం, ఇంత డబ్బు ఏంటంటే పంపిస్తాం అనేది ప్రజలకి ఎంతవరకు చేరువ అవుతుంది, ఎన్ని రకాలుగా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నారు చూసుకోవాలి. కానీ ఇవాళ మనం మాట్లాడినప్పుడు రా కదిలిరా ప్రోగ్రాం పెడుతున్నాం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేమందరం కూడా చేస్తున్నాం. ఇవాళ కొత్త స్లోగన్ ఏంటి, రా కదిలిరా ప్రోగ్రాం కాకుండా ఇంకా రేపు ఉమ్మడి సభలు రెండు ఉన్నాయి, తిరుపతిలోనూ గుంటూరు దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో సభలో, ఇవాళ రేపు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళటం, అనేక అగ్రనాయకులతో మాట్లాడతాం, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అనేది ఇవాళ తెలుగుదేశానికి మంచి అడ్వాంటేజ్ అనే పాయింట్ ఉంది అన్ని రకాలుగా. నేనేం కాదంట్లా ముద్రగడ మిమ్మల్ని కలవటం ప్రాధాన్యత ఏమనుకోవచ్చు? స్నేహం ప్రాధాన్యత అండి. స్నేహం అనేది ఆ రోజున గొప్ప నాయకులు గొప్పగా ఉండేవి. ఆ స్నేహబంధం ఏ పార్టీలో ఉన్నా, ఏ కులస్సులైనా, నాన్నగారు కాపులు ఎంత అభిమానించేవారు, ముద్రగడ గారు కూడా అలాగే అభిమానించారు నాన్నగారిని. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత స్నేహం అంటే, ఆ రోజు ముద్రగడ పంతొమ్మిది గారికి మంత్రి అయిపోతే పోరాడి కాదు, ముద్రగడ పదవి మంత్రి వాళ్ళు జనరల్ గారు గవర్నమెంట్లో కోరిన అనేక ఈక్వేషన్లో పాప ఆయన రాపోయేటప్పటికి బాధపడతారేమో అని నాన్నగారు చాలా బాధపడ్డారు. కాకపోతే వాళ్ళకు ఉన్న స్నేహాన్ని మనం విలువ కట్టలేం. నాన్నగారికి మంచి స్నేహితుడిగా అంటే ఇవాళ ఆయన బెడ్రూమ్లో లిటరలీ 7 ఫీట్ హైట్ ఫోటో పెట్టుకుని పొద్దున్న లెగ్గానే ఆయనతో దండం పెట్టించుకుని బయటికి వెళ్తారు. ఇవాళకి కూడా అదే అభిమానంతో నిన్న పుట్టినరోజు మనం రాలేకపోయని చెప్పి నిన్న కోవబిళ్ళ తయారు చేసి తీసుకొచ్చి నా నోట్లో పెట్టి తీసుకెళ్లారు. అది ఆయనకున్న మాకున్న అభిమానం. అలాగే సీట్ల విషయంలో కానీ రేపు జనసేనకి వెళ్ళండి లేకపోతే తెలుగుదేశం రండి అంటే నాకు ఏవో చిన్న చిన్న గాయాలు ఉండేవి బాబు గారు, నేను డెఫినెట్గా జనసేన అధ్యక్షులు పార్టీలోనే వెళ్ళడానికి అవకాశం ఉంటుందేమో చూద్దామని చెప్పారు తప్ప అది కూడా కన్ఫామ్గా మనం చెప్పలేము. ఆయన ఇష్టం, పెద్ద ఆయన, ఆయనకి ఇస్తారా వాళ్ళ అబ్బాయికి ఇస్తారా, ఆయనకి ఇస్తే బాగుంటుందని కొంతమంది నేను ఈస్ట్ గోడావరి నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు. అటు కాపుల్లో కానీ రాజులు కానీ మంచి వ్యక్తి అండి, 30 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నారు, రాజకీయంగా రూపాయి సంపాదించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మీరు మా ఇంటి కుటుంబమే, ముద్రగడ గారి కుటుంబమే. ఆ విలువలకు కాపాడే కుటుంబాలు 3 మందికి ఉంటాయి విలువ, ఆ విలువ తగ్గట్టుగానే మీకు అందరు కూడా మంచి ఇస్తారని మా కోరిక. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల్ని పోటీలో నిలబెట్టేసింది, తెలుగుదేశం అభ్యర్థులు అయోమయంలో ఉన్నారని చెప్తున్నారు, దాన్ని ఎలా చూడాలంటారు? అయోమయం కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అభ్యర్థులు మారుస్తాడు, కేవలం ఓ ట్రయల్ వేస్తున్నాడు. బీసీలకి ఇవ్వచ్చు, లేని వర్గాలకు, పెత్తందారులకి, పేదవాళ్ళకి ఎలా ఫైట్ అన్నాడో దాన్ని ఏదో మాస్టర్ ప్లాన్తో చేస్తున్నాడు. కానీ మామూలు అయిన కాదు, ఆయన ఏదో ఉండుంటుంది మాస్టర్ ప్లాన్లో, మాస్టర్ ప్లాన్ దానికి ఏంటంటే వాళ్ళంతా కూడా ఎస్సీలకి బీసీలకి ఇవ్వండి, ఎక్కడ ప్రాతిధ్యం వహిస్తారో, ఎక్కడ ఏ కులం ఉందో, ఎక్కడ ఏ ప్రాతిధ్యంలో ఏ ప్రాంతం ఉందో ఇవ్వటం మంచిదే, వాళ్ళు కూడా రావాలి, అలాగే మేము కూడా ఇస్తున్నాం. ఇవాళ అధికార పార్టీ ఉంది, అన్ని ముందులో ఉంటారు, మాకు పోలీసు బందోబస్తు లేదు, అలజడి అయిపోయింది అక్కడ, వాళ్ళకంటే పోలీసు బందోబస్తు వస్తారు, అలజడి లేకుండా చూస్తారు. అలాగే మాగంటి బాబు గారు ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనుకోవచ్చా? నేనేది ఎమ్మెల్యే వద్దు, నాకేం వద్దు, నాకు కావాల్సిన పోలవరం, అమరావతి, అలాగే ఈ రాష్ట్రాన్ని సరైన నిధుల తరఫున మనం పోరాడి కేంద్రాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. డెఫినెట్గా అమరావతి, పోలవరం రెండు పూర్తవుతే చాలు. ఆ భాగంగానే 5 సంవత్సరాలు మనం అడిగేది రిటైర్మెంట్, తర్వాత ఇప్పుడు మనకు కూడా వయసు కూడా సహకరించాలి. ఇప్పటికే 64 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు అంటే 69, ఇప్పటికే ఓపికగా కింద మీద పడుతున్నా, లేగుతున్నా, వెళ్తున్నా, నాకేం ఇబ్బంది లేదు. ఏదో కొద్ది ఆర్థిక సంవత్సరాలు అవి ఏమేమో ఉంటాయి, నేను అమ్మేసి మొత్తం అంతా ఏదో రాజకీయం చేసుకుంటాక నాకు ఇబ్బంది లేదు.
అలాగే చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా, అలాగే ఏలూరు ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని అభివృద్ధి చేయాలన్నా కూడా నాకు ఎంపీగా అధినేత ప్రకటించాలి, నేను ఎంపీగానే పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పి మాగంటి బాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్ ఏలూరు నుంచి.